हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू माय चैनल सुधा आर्ट्स एंड व्लॉग्स मनं अट्टिकाय चिप्स एला चेयालो चूद्दामंडि मामूलुगा अयिते अंदरु पोटाटो चिप्स चेस्तारु वेरैटीगा अट्टिकाय चिप्स नेनु इला चेसानु इलागा ओक अट्टिकाय तीसुकोनि इलागा सन्नंगा मुक्कलु कोसुकोवालंडि चाला सन्नंगा कोसुकोवालि కోసుకున్న వెంటనే వేపుకోవాలండి లేకపోతే నల్లగా అయిపోతాయి వాటర్ లో వేస్తే నూనె లాగేస్తది అందువల్ల చూడండి అలా సన్నంగా చాలా సన్నంగా కోసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఇలా నూనె వేసుకున్నాక అప్పుడు ముక్కలు కట్ చేసుకొని వెంటనే వేపుకుంటే బాగుంటది లేకపోతే నల్లగా అయిపోతాయండి అట్టికాయ ముక్కలు కూర కోసుకున్నప్పుడే మనం ఉప్పులో నీళ్ళ వేసుకొని అప్పుడు కూర చేసుకుంటాము ఇది చిప్స్ గనక వాటర్ లో వేస్తే నూని చిటపటలాడుతది ప్లస్ నూని లాగేస్తదని చెప్పి వాటర్ వేయకుండా వెన్నే కట్ చేసిన వెన్నే నేను వేపేశానండి ఎక్కువ సేపు వేపుకోవక్కర్లేదు ఒక 5 నిమిషాలు వేపితే సరిపోతుంది మరి ఎర్రగా నల్లగా యాపొద్దు ఇలాగా తెల్లగా ఉండగానే వేపి తీసేయండి ఇలాగా ముక్కలు అంటుకుంటాయి కదా అలాగే కొద్దిగా విడగొట్టుకోండి ఇది మళ్ళీ కళాయి మామూలు కళాయి తీసుకొని ఇప్పుడు దాన్ని నూనెలో వేపిన ఆ చిప్స్ ని మళ్ళీ ఉట్టి పెనంలో వేపాలండి 1 టీ స్పూన్ salt 1/2 టీ స్పూన్ మీద కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి మా పాపకి కారం అంటే ఇష్టమని కొద్ది కారంగా ఉండాలని చెప్పి నేను ఎక్కువ వేసాను మీకు తగిన ఎలా అయితే అలా తగినంత వేసుకోండి కారం వేసి బాగా ఎర్రగా వేపుకోవాలండి ఇలాగా బాగా ఎర్రగా వేపుకోవాలండి మీకు బాగా వేగాయంటే చిన్న సౌండ్ కూడా వస్తది కరకరలాడినట్టు చూడండి అంత ఇలా ఎర్రగా వేపుకోండి కరకరలాడినట్టు ఉన్నాయి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఎవరీవన్